ఒంగోలు నుంచి రాస్తున్నారు ఆలయంలోకి వెళ్లే ముందు గడపకు నమస్కరిస్తారు ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు ఆలయానికే కాదు ఇంట్లోకి వెళ్ళినా నమస్కారం చేస్తారు ఇప్పటి వాళ్ళు మర్చిపోయారు కానీ పాతవాళ్ళు ఇంట్లోకి వెళ్ళినా గడపకు నమస్కరించే వెళుతారు అక్కడెవరుంటారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి కడప మీదే ఉంటుంది అందుకే కడపను తొక్కకూడదు కడప మీద కూర్చోకూడదు ద్వారానికి అడ్డంగా కూర్చోకూడదు కడప మీద ఎలాంటి పదార్థాలు అసుచుంటాయే వాటిని పడవేయకూడదు కడపను కాలుతో తన్నకూడదు ప్రతిరోజు కడపకు కడిగి పసుపు కుంకుమ గంధం ఇవన్నీ అలదాలి అలంకారం చేయాలి ఇప్పుడు మనం మర్చిపోయాం కానీ పాత రోజుల్లో కడప మీద పూలు పెట్టేవాడు పసుపు కుంకుమ గంధంతో పాటు పూలు పెట్టేవారు అమ్మవారు లక్ష్మీదేవి అందుకే దాటి వెళతాం తొక్కి వెళ్ళం తన్ని వెళ్ళం నడిచి వెళుతాం దాటుతున్నాను కాబట్టి దాన్ని పెడతాం మరి కారు దాటుతున్నాడు అయ్యో అమ్మ నిన్ను దాటుతున్నాం క్షమించ తల్లి నమస్కారం చేసి క్షమాపణ వేడుకొని అక్కడక్క దాటుతాం ఇంటిలోనేమో ఉంటే మరి ఆలయంలో ఏం చెప్పారు ఇంకా నిజంగా అది దేవాలయమే కదా అమ్మవారు అక్కడే ఉంటారు కదా అక్కడ మరీ వెళ్ళాలి ఇది లక్ష్మీదేవి యొక్క ప్రార్థన పూజ ఇది తెలుసుకొని ఆచరిస్తే అనుగ్రహం కలుగుతుంది